విజయవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారికి గొప్ప సన్మానం జరిగింది ఒకప్పుడు. ఇప్పుడు అది సరే సన్మానం అంటే ఏవో దండలేస్తారు, తర్వాత కొంతమంది కవులు పద్యాలు పాడతారు, ఇప్పటికే బోల్డ్ మంది పాడేవాళ్ళు ఉన్నారు. ఇక అప్పుడు చెప్పేది ఏమిటండి, విశ్వనాథ్ వారితో పాటుగా పెంగళవారు, కాటూరు వారు మొదలైన వారందరూ వచ్చారు. వీళ్ళంతా చెడపిళ్ళ కవి గారి శిష్యులు. పెంగళి కాటూరు అయితే విశ్వనాథ్ వారికే శిష్యులు అంట, అందుకని పెంగళ లక్ష్మీకాంతం గారు, కాటూరు వెంకటేశ్వరరావు గారు, చాలా మహానుభావులు అందరూ వచ్చారు, కరుణశ్రీ గారు, వీళ్ళందరూ ఆ సన్మాన సభలో అటువంటి వాళ్ళు పద్యాలు చదవడం. ఎంత బాగుంటుంది ఆ సన్మాన సభ. అందులో విశ్వనాథ్ వారి మీద ఓ భజన చెప్పాడు కాటూరు వెంకటేశ్వరరావు గారు. పైకి తుడుతున్నట్టుగా ఉంటుంది, ఏదో ఏ గత్యంతరం లేక చెప్పినట్టుగా ఉంటుంది, లోపల గంభీరంగా ఉంటుంది. కథలు చెప్పికొన్న, కావ్యములు పఠించుకున్న, నవల చదివికొన్న, నాటకముల నాడుకున్న, గతి వేరేలేమి మా తలల నీదు కృతులే తల్ప వలసే అని ఇలా కొట్టుకుంటుంది చదివాడు భజ్యమైన. కావాలన్న విశ్వనాథ్ వారు ఈ దుంపదగ ఏం మాట్లాడతావయ్యా బాబు, నిన్ను కొట్టాలనేంత కోపం వస్తుంది కానీ ఎంత అర్థం పెట్టావు ఇందులో అనుకున్నాడు ఆయన. మరి అంతే, మరి కవి అంటే అలా ఉంటుందండి. పైకి ఎలా ఉందో చూడండి, కథలు చెప్పుకున్నా కథ చెప్పుకుందామన్నా సరే, కావ్యములను పఠించుకున్న పునః కావ్యం చదువుదామన్నా సంత, ఇలాగే ఉంది ఆ మాట. నవల చదివి కొన్న పునః నవల చదువుకుందామన్నాను ఏమిటి కర్మ, నాటకముల నాడుకున్న పునః నాటకం వేసుకుందామంటే ఏమీ లేదు, గతి వేరేలు ఏమి, ఇంకెవరున్నారు, నీ కథలే, నీ కావ్యాలే, నీ నాటకాలే, నీ నవలే చూస్తున్నావు ఇక్కడ. మాదు తలల నీ దుకులు తులతల్పవలసి, నీ కావ్యాలు తప్పితే మాకు దిక్కు లేదు, ఇవే నెత్తిన గట్టుకు తిరుగుతున్నాం. పైకి స్పష్టంగా కనపడుతుంది నింద, అసలు చెప్పిన విధానం అలాగే ఉంది. కథలు చెప్పుకున్న, కావ్యములు పఠించుకున్న, నవల రాసికొన్న, నవల చదివికొన్న, నాటకముల నాడికొన్న, గతి వేరేలేమి మా తలల నీ దుకులు తల్పవలసి, అలాగే ఉంది. ఏం చెబుదామని నువ్వే కథయ్యా, ఒక కవ్యం రాజు చదువుదామంటే, పఠించుకుందామంటే, నవలు చదువుదామంటే, నాటకం వేద్దామంటే, కథ చెప్పుకుందామంటే, ఇంక నువ్వే ఇంకేం లేవు ఇక్కడ, చచ్చిపోతున్నావు ఊరికేను, నెత్తి మీద చూసుకుని తిరగలేక అని తిట్టినట్టుగా ఉంది. కానీ ఇందులో అంతర్గర్భితమైన పొగడతేమిటి, ఏం మహానుభావ, ఎన్ని కథలు రాసావు, ఎన్ని కావ్యాలు రాసావు, ఎన్ని నవలలు రాసావు, ఎన్ని నాటకాలు రాసావు, అసలు నిన్ను మించి రాసినవాడు ఎవడన్నా ఉన్నాడా, ఈవేళ ఎవడికి ఏ సాహితీ ప్రక్రియ అవసరమైనా సరే నిన్ను పట్టుకోవలసిందే, నీ కావ్యం చదవాల్సిందే, ఎందుకంటే అన్ని ప్రక్రియల్లోనూ కూడా ఆయన సర్వ సమగ్రంగా రచించాడు, సర్వ సంపూర్ణంగా, సర్వం రసమయంగా రచించాడు. విశ్వనాథ్ వారి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన వేలు పెట్టిన సాహితీ ప్రక్రియ లేదు, వేలు పెట్టి పండింపని సాహితీ ప్రక్రియ లేదు. తెలుగు సాహిత్య సత్కృషీవనులయందు వేయి ఎకరాల భూస్వామి విశ్వనాథ అన్నారు మాకు పెద్దాపురానికి చెందిన ఆయన, మంచి కవి ఒక ఆయన, 1000 ఎకరాల భూస్వామి విశ్వనాథ అన్నారు ఆయన. ఆయన ఆ నేలలో పండని పంట లేదన్నారు. సాహిత్యంలో రైతులు చాలామంది ఉన్నారు కానీ జమీందారు ఎవరయ్యా 1000 ఎకరాల భూమిలో 1000 పడగలు రాశాడు కదా. పుస్తకాలు కూడా ఉంటాయి సుమారుగా, అన్ని కథలు కలిపితే 1000 ఉంటాయి. ఆ వ్యాసాలు, పీఠికలు, ఉత్తరాలు లాంటివి కలిపితే 1000 అవుతాయి. గ్రంథాలే 200 ఉన్నాయి, పైన ఉన్నాయి. మరి పీఠికలు, వ్యాసాలు, ఉత్తరాలు కలిపితే 1000 అవుతాయి. అందుకని నిజంగా ఎంత ఎంత గొప్పవాడు పోయారు, 1000 ఎకరాల భూస్వామి విశ్వనాథ్ అన్నాడు. అందుకని అది పొగిడే విధానం, తెగడే విధానం కూడా. మనం ఎవరినైనా పొగుడుదామన్నా అందులో కాస్త వ్యాజస్థుతో, వ్యాజనిందో ఉందనుకోండి, అప్పటిదో ఒక అలంకారం, వ్యాజస్థుతి అలంకారం, వ్యాజనింద అలంకారం అంటారు. అందుకని కవులు ఎప్పుడూ నేరుగా ఈయన చాలా గొప్పవాడు, ఈయన కనడం వాళ్ళ అమ్మగారి అదృష్టం, ఈ జిల్లాలో ఈయన్ని మించిన వాడు, ఇది భట్రాజు పొగడతలు అంటారు వీటిని కవులు చెప్పకూడదు. ఇలాగా భట్రాజులు పొగిడేవారు పూర్వం అలాగా. ఇప్పుడు వాళ్ళు పొగడు, వాళ్ళకి ఎందుకు పొడు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకున్నాయి, అది వేరు. వాళ్ళ కోసం, దానికోసం వాళ్ళకి జీతాలు ఇచ్చేవారు. అందులో ఓ రాగధోరణి, ఒక వ్యవహారం ఒకటి ఉండేది. కవి అలా కాదు, ఎప్పుడు అందులో ఒక విశేషం ఉండాలి. అందుకని కథలు చెప్పికొన్న, కావ్యములు పఠించుకున్న, నవల చదివి కొన్న, నాటకముల నాడికొన్న, గతి వేరేలేమి నీ మాదు తల మా తలల నీదు కృతులు తలపవలసి, మా నెత్తి మీద నీ కృతులే ధరుస్తున్నా, నెత్తి మీద కట్టకట్టుకు తిరుగుతున్నాం, చస్తున్నాం మోయలేక, ఓ బండిడు రాశావు అని ఒక అర్థం. ఇక ఏముందండి, తల మీద కృతులు అంటే అర్థం ఎంత, నెత్తి మీద పెట్టుకుంటున్నాం అంటే మామూలుగా మాటల్లో కూడా ఆయన నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాం, అమ్మ మాకు అప్పగించండి, నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటామంట. నెత్తి మీద పెట్టుకుని చూసుకోవడం, కడుపులో పెట్టుకుని కాపాడుకోవడం, ఇవన్నీ మంచి జాతీయాలు. ఎత్తిమీ పెట్టుకుంటామంటే చాలా గౌరవం చేస్తామని, మా తల మీద ఆయన పాదం పెట్టి నడవచ్చు అంత గౌరవంగా చూసుకుంటామని అని ఒక అర్థం. అంచేతనం ఏదో కిరీటంలో పెట్టుకుంటాం, లేదు తల మీద భారం అనుకున్నాడు, చేస్తున్నాం ఎత్తి కట్టుకున్నాం, బరువు మోయలేకపోతున్నాం అన్నట్టుగా కూడా ఉండొచ్చు. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, కొంచెం అంత కూతురు ఉంటే మంచం దిగాల్సిన పని లేదన్నారు. వీళ్ళు నిజంగా ఆడపిల్లలకి మళ్ళీ ప్రాధాన్యం పెరుగుతుంది సమాజంలో, ఎందుకంటే ఇది
ఎప్పుడు వ్యక్తి తాను చేసిన పాపఫలాలు పుణ్యఫలాలు అనుభవించినట్టే సమాజం కూడా అంతే. ఆడపిల్లల పట్ల ఒక 30 ఏళ్ల క్రితం వరకు కూడా చాలా కిరాతకంగా వ్యవహరించింది మన సమాజం. మనం దాన్ని ఒప్పుకుని తీరాలి. ఎప్పుడో పూర్వకాలంలో కొంచెం బాల్య వివాహాలు చేయడం, అలాగే వైద్యం మొగాడికి 4 రకాల పెళ్లిళ్ళు చేయడం, వితంతువులకి వివాహాలు లేకపోవడం, మొగాడితో సమానమైనటువంటి స్థితి లేకపోవడం, ఇంకా ఒక ఘోరమైన కొన్ని పరిస్థితులు అయితే సహగమనాలు ఎక్కువ జరగలేదు అనుకోండి, ఉరికి ఏదో చెబుతారు ప్రచారంలో, అలాగే అంత ఎక్కువ ఏం జరగలేదు, ఏదో కొన్ని మూఢమైన జాతుల కింద జరిగే ప్రధానమైన వాళ్ళు ఎవరు చేయలేదు. అలాగా ఏవో ఉన్నా పని ఉన్నాయనుకున్న పని మన తప్పు మనం ఒప్పుకుందాం, తప్పే ఉంది. ఏ జాతి అయినా ప్రవాహం సంస్కృతి ప్రవాహం లాంటిది, మనం సరిదిద్దుకోవాల్సింది. వ్యక్తి అయినా అంతే, జాతి అయినా అంతే, మన జాతిలో జరిగిన అందరికీ బాధ్యత. కానీ అలాగే స్కానింగ్ ఈ మధ్య జరిగింది, ఒక 30 ఏళ్ల 20 ఏళ్ల క్రితం వరకు ఆడపిల్ల అయితే చాలు లోపల గర్భస్రావం చేయించేయడం. అది ఆ పాపం ఏమైందంటే, ఇవాళ 1000 మంది పెళ్లి కొడుకులు ఉంటే 920 మంది పెళ్లి కూతుళ్ళు ఉన్నారు. ఇక ముందు ఒకే అమ్మాయి ఇద్దరు ముగ్గురు చేసుకున్నా కంగారు పడక్కర్లేదు, చదువుకోవడమే, చేసేది ఏమీ లేదు ఇంకా. అంచేది ఈ కాలంలో ఆడపిల్లలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోలేదు, అవకాశం వద్దకు వచ్చింది కదా, చెలరేగిపోవద్దు. ఇప్పుడు మనం బాధలు పడ్డాం కాబట్టి మనకి యోగం పట్టింది, దాన్ని మళ్ళీ ఇతరులను బాధ పెట్టడానికి వినియోగించుకోకూడదు. ముఖ్యంగా మన సామెత కొంచెం అంత కూతురుంటే మంచం దిగాల్సిన పని లేదని, తల్లికి సాయం చేయాలి ఆడపిల్లలు. ఎప్పుడు మగవాడు అన్ని సాయాలు చేయలేడు, అమ్మ కూడా ఏదో నీళ్ల గదులు ఉండి పలానా వస్తువు కావాలని కూతురుని అడుగుతుంది, కానీ కొడుకుని అడగలేదు కదా. అలాగే ఇంటి పనుల్లో వంట పనుల్లో ఆడదానికి సాయం చేసినట్టుగా మగాడు చేయలేడు. అలాగే ఏదో వేరే కృత్యాల్లో మగాడికి తండ్రికి మగపిల్లాడు. అందుకని సామెతలు కొంచెం అంత కూతురు, కొంచెం అంటే ఇంత, కొంచెం అంత కూతురు ఉంటే మంచం దిగే పని లేదు అన్నాడు. జానపదులు పల్లెటూరు వాళ్ళు ఎంత అందంగా కనిపెడతారని, మంచం దిగే పని అంటే అమ్మ మంచం మీద కూర్చోమే, ఎలా రావే, కాస్త ఈ పని చేయవే, ఎలా చేయవే, ఇలా చేయాలి, అక్కడ పెట్టవే, ఇది ఇక్కడ పెట్టవే అని చెప్పేసుకోవచ్చు శుభ్రంగా. అయితే ఈ సామెతలో గొప్పతనం ఏమిటంటే ఆడపిల్లలందరూ అది నేర్చుకుని తల్లికి సాయం చేయాలి. అలాగే మగపిల్లలు కూడా తల్లికి తండ్రికి చెప్పినటువంటి పని చేయడమే ముఖ్యంగా భావించారు. చదువు పేరు చెప్పి ఈ సేవా కార్యక్రమాలు ఎగ్గొట్టేస్తే అసలు చదువుకు పరమార్థం తల్లిదండ్రుల సేవే కదండి. తల్లిదండ్రులు ఎందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని పోతన గారు చెప్పినట్టుగా తల్లిదండ్రులను చూసుకోకపోతే వాడు బతుకెందుకు, వాడు చదువు ఎందుకు అసలు.